ప్రార్థన ఫలవంతముగా ఉండుట ఎట్లు అనువ ఈ సిరీస్లో ఇది 4వ భాగం. ప్రార్థనాపూర్వకంగా విని దీవింపబడండి. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యకు సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్ గాడ్. మనము ప్రార్థన అనే సిరీస్ని మనం ప్రారంభించుకుందాం. అందులో మొదటి వారం ప్రార్థన ఒక సంభాషణ అని తెలుసుకున్నాం. అనగా నీవు దేవునితో మాట్లాడతావు, దేవుడు కూడా తిరిగి నీతో మాట్లాడతాడు. రెండవ వారములో ప్రార్థనకు జవాబుగా దేవుడు మన ఆత్మతో సంభాషిస్తాడని, ఆయన మాట్లాడినప్పుడు మన బాహ్య అవయవాలకి అవి గోచరము కావని కదా మొదటి కొనింది. రెండవ అధ్యాయం 9 ప్రకారంగా దేవుడు మనకి ఏమి సిద్ధపరచాడో అవి కంటికి కనపడలేదు, మన హృదయానికి గోచరము కాలేదు, కానీ ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే దేవుడు తనక విషయాల్ని ఆత్మ ద్వారా మన ఆత్మతో సంభాషించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయ. కాబట్టి ప్రేయర్లో మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మన హృదయాన్ని తెరిచి ఉంచాలి. మన ఆత్మతో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. మూడవ వారంలో దేని బిడ్డరా ప్రార్థన గల ఉద్దేశాన్ని నేను మీతో పంచుకున్నాను. దేవుడు ఎందుకు ప్రార్థనను దేవుడు ఏర్పాటు చేశాడు, మానవుడు ఎందుకు ప్రార్థన చేయాలి, చేస్తే ఏమవుతుందో అనే విషయాన్ని నేర్చుకుందాం. ప్రేయర్ ఈజ్ అ లైసెన్స్ టు గాడ్. ప్రార్థన అనేది మనకు దేవునికి ఇచ్చేటువంటి లైసెన్స్ లాంటిది. ప్రార్థన అనేది భూలోకంలో పనిచేయడానికి పరలోకానికి మనం ఇచ్చేటువంటి లైసెన్స్ లాంటిది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. ఈ వారం ఇంకాస్త లోతుకు వెళ్ళి మరొక కోణంలో ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. ఆమెన్. ఓకే. దేవుళ్ళరా, ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుడు మన ప్రార్థన మాత్రమే కాదు, మన ప్రార్థన వెనకల ఉన్న విధేయతను కూడా ప్రభు చూస్తాడు. గాడ్ నాట్ ఓన్లీ హియర్ యువర్ ప్రేయర్స్ బట్ హీ సీస్ ద ఒబీడియన్స్ బిహైండ్ ద ప్రేయర్. విధేయత లేకపోతే, లోబడే గుణము లేకపోతే, ఆయన మాటకు లోబడే గుణము లేకపోతే దేవుడు మనతో మాట్లాడేవాడు కాదు. దేని మీద విధేయత చాలా ప్రాముఖ్యమైనది. విధేయతకి ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకుంటాను. ఒక యజమానుడు తన పనివారితో ఇలా అంటాడు, ఇదిగో ఇల్లంతా కడిగి కసువు కొట్టు అంటాడు. ఈ పనివాడు ఏం చేస్తాడు అంటే కసువు కొట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేస్తాడు. యజమానుడు చెప్పిన ప్రకారంగా పనివాడు చేశాడా? చేయలేదు. యజమానుడు ఏమన్నాడు? ఇల్లు కడిగి కసువు కొట్టమన్నాడు. పనుడు ఏం చేశాడు? మా యజమానుడు తప్పు చెప్పాడేమో, ఫస్ట్ కసువు కొట్టినాక ఇల్లు కడగాలి అని కసువు కొట్టినాక ఇల్లు కడుగుతాడు. విధేయత అంటే ఏంటో తెలుసా? దేని బిడ్డారా, యజమానుడు చెప్పింది చెప్పిన ప్రకారంగా చేయడమే విధేయత. అర్థమవుతుందా? దానికి ఏమీ కలపకూడదు, ఏమీ తీయకూడదు. చెప్పిన పనిది అది మన దృష్టికి మన ఆలోచనకి అది వింతగా అనిపించినా, కొత్తగా అనిపించినా, విడ్డూరంగా అనిపించినా, యజమానుడు చెప్పాడు కాబట్టి చెప్పిన ప్రకారంగా చేయాలి. ఆయన చెప్పింది చేయడమే మనము నేర్చుకోగలగా. విధేయత అంటే అది. దేని బిడ్డ అర్థమవుతుందా? ఎందుకు చాలామంది స్ట్రగుల్ అవుతారు? ప్రార్థన చేయలేక కాదు, ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాళ్ళకి ఏమి లేదంటే విధేయత లేదు. దేని బిడ్డ, దే డోంట్ హ్యావ్ ఒబీడియన్స్. దేవుడు పలా రీతిగా పనిచేయాలి అని అనుకుంటారు, కానీ దేవుడు వాళ్ళ జీవితంలో మరో రకంగా పనిచేయాలనుకుంటాడు. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నా వీళ్ళు ఏమి చేయాలో ముందుగానే నిర్ణయం చేసుకుంటారు. ప్రార్థన దేని వద్దకు వెళ్తారు? దేవా నాకు ఎగ్జామ్స్లో మంచి మార్కులు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు. ఏమని? ఎట్లా కాపీ కొట్టాలా? అర్థమవుతుందా మీకు? ఎట్లా స్లిప్పులు పెట్టాలా? ఎట్లా కాపీ కొట్టాలా? ఎవరికి డబ్బులు ఇవ్వాలా? ప్రార్థనలో దేవా నాకు మంచి మార్కులు కావాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఏమి చేయాలో ఆల్రెడీగా డిసైడ్ చేసుకున్నావు. ఈ కొంతమంది ప్రార్థనలో దేవా నాకు మంచి డబ్బు కావాలి, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఐ నీడ్ మనీ అని ప్రార్థన చేస్తారు. కానీ హృదయంలో లంచాలు తీసుకోవాలని డిసైడ్ అయిపోయింటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాట్లాడతాడా? నువ్వు ఏమి చేయాలో ముందుగానే నిర్ణయం చేసుకున్నావు. మంచి ఉద్యోగం కావాలి ప్రభా, నాకు మంచి జాబ్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి ప్రభా, ప్రార్థన చేస్తున్నావు. కానీ ఎట్లా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టాలా, ఎట్లా దొంగ బిల్లులు పెట్టాలా, ఎట్లా
డబ్బు ఇచ్చి మనం ఎలా ఎలా సంపాదించుకోవాలా, నువ్వు ఆల్రెడీగా ప్లాన్ వేసేసుకున్నావు, డిసైడ్ చేసుకున్నావు. అంటే దేవుని మెథడ్లో కాకుండా నీ మెథడ్లోకి వెళ్ళి దాన్ని సాధించుకోవడానికి నువ్వు అప్పుడే రూపకల్పన చేసుకున్నావు. నీ మనసులో ఒక చిత్రం వచ్చేసింది, ఏమి చేయాలో నీకు అవగాహన ఉంది, నీ జ్ఞానం ప్రకారంగా ముందుకెళ్ళి చేయడానికి డిసైడ్ అయిపోయావు. అయినా దేవుని వద్దకు వచ్చి దేవా నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నావు. అంటే దేవుడు ఏం చేయాలి, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, దేవుడు నీ యొక్క చేసే పనులకు ఆయన ఆమోద ముద్ర వేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం పైకి వచ్చేది మన మానవ జ్ఞానంతో కాదు దేవుని బిడ్డరా, మనకి దేవుని జ్ఞానము కావాలి. వి కెనాట్ కమ్ అప్ ఇన్ అవర్ లైఫ్స్ విత్ అవర్ ఓన్ విజ్డమ్, మన సొంత జ్ఞానము చేత సొంత బుద్ధి చేత మనం పైకి రాలేము. నీ సక్సెస్ అనేది నీ సొంత జ్ఞానం మీద ఆధారపడట్లేదు, నీకు దేవుని జ్ఞానము కావాలి. ఆయన మెథడ్లోకి నువ్వు రావాలి, ఆయన మార్గంలోకి రావాలి. ఆయన ఏమి చెప్తాడో నువ్వు ప్రార్థన కనిపెట్టాలి. నువ్వు అలాగ అడుగు వేసినప్పుడే నీ జీవితంలో పైకి రాగలుగుతావు. మన సొంత ప్లానింగ్ పక్కన పెట్టాలి, నువ్వు దేవుని మెథడ్లోకి రావాలి, అప్పుడు దేవునితో మాట్లాడతాడు. దేవుడు చూస్తాడు నిజంగా నా మాటకు వినేటువంటి మనస్తత్వం ఉందా, ప్రేయర్లో ఒకవేళ నేను ఏమైనా చెబితే ఆ ప్రకారంగా నిజంగా ఈ బిడ్డ అడుగు వేస్తాడా, లేకపోతే తాను ఆల్రెడీగా డిసైడ్ చేసుకుందే ముందుకు వెళ్ళి చేస్తాడా. హీ సీస్ ద ఒబీడియన్స్, ప్రేయర్ కంటే ఎక్కువగా దాని వెనకాల ఉన్న విధేయతను దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడి జ్ఞానము కావాలి. బిజినెస్లో పైకి రావాలంటే దేవుని జ్ఞానం కావాలి. జాబ్లో మనం పైకి రావాలంటే దేవుని జ్ఞానం కావాలి. డబ్బు విషయంలో మనం పైకి రావాలంటే దేవుని జ్ఞానము కావాలి. ఇప్పటికే మన జీవితంలో చాలా ఫెయిల్స్ వచ్చాయి. దాని అర్థం ఏంటి తెలుసా, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అది ఒక మచ్చతూరక. ఇప్పుడు నువ్వేం చేయాలి, దేవుని ఒక వద్దకు వచ్చి దేవా నాకు నీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఎందుకంటే ప్రార్థనలో దేవుడు ఇన్స్ట్రక్షన్స్ని దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రభు చెప్పలేదా, నేను నీకు బోధించి నడవలసిన మార్గాన్ని నేను నీకు ఉపదేశము చేస్తాను. హీ విల్ టీచ్ యూ, హీ విల్ టెల్ యూ. లోక ప్రొసీజర్స్, లోక ఫార్ములాస్ కాదు, నువ్వు దేని వద్దకు వచ్చి ఆయన చెప్పిన ప్రకారంగా ముందుకెళ్ళాలి. రెండు ఉదాహరణ మీతో పంచుకుంటాను. పేతుర్ని ఉదాహరణగా తీసుకుందాం. ఒకరోజు పేతుతో దేవుడు మాట్లాడుతూ, ఏసయ్య పేతురు నీ పడవను కాస్త లోతుకి నడిపించు. ఎందుకంటే అంతకుముందు రాత్రి పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఈజ్ అ గ్రేట్ ఫిషర్మెన్, గొప్ప చేపలు పట్టు దాంట్లో నైపుణ్యత కలిగిన వాడు పేతురు. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ చేపలు దొరకలేదు. అందుకే ఉదయము విసుగు వచ్చి ఫ్రస్ట్రేషన్తో చేపలు కడుక్కుంటూ తను తాను తిట్టుకుంటున్నాడు బహుశా, ఎందుకంటే ఒక్క చేప దొరకలేదు. ఏసయ్య పేతురు చూసేట్టున్నాడు, పేతురు నీ పడవను కాస్త లోతుకి నడిపించు. పేతురుకు అర్థం కాలేదు, ఈ టైంలో పడవను సముద్రము మధ్యలో నడిపించాలా, లోతుగా నడిపించాలా ఏమో అని అనుమానముతోనే సందేహముతో మనసులో 100 ఆలోచనలు తిరుగుతున్నాయి. అయినా కూడా పేతురు పడవను కాస్త లోతుకి నడిపించాడు. ప్రభు అంటున్నాడు, నీవు కుడి పక్కన వలయ్ పేతురు. పేతురుకి అర్థం కావలేదు, వెంటనే పేతురు వలయ్ వేసాడా, ఏట్లేదు. ప్రభు కాన్ఫిడెన్స్, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. పేతురు వెంటనే వలవేయలేదు, ఏసీఏ చెప్పిన ప్రకారంగా వెంటనే వలయలేదు, కానీ వెంటనే ఒక డౌట్ రైజ్ చేస్తున్నాడు. ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాము. దాని అర్థం ఏంటి, చేపలు పట్టాలంటే పగలు కాదు రాత్రిపూట వలవేయాలి. పగలపూట ఎవరు కూడా చేపలు పట్టరు, ఎందుకంటే మా యొక్క వృత్తిలో చేపలు రాత్రిపూటే పడతారు. ప్రభు ఏమో వడ్రంగి పనిచేసేవాడు, కార్పెంటర్, ఆయనకి చేపలు పట్టడంలో ఏమాత్రమో అనుభవం లేదు. ఈయనేంటి కుడి పక్కన వలమేయమంటున్నాడు, అది పగలపూట వలమేయమంటున్నాడు. పేతురుకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి, పేతుర్ని వలవేయకుండా అడ్డుకునేది ఎవరు, సాతానా? కాదు, తన సొంత ప్లాన్. పేతురు ఏమని ట్రై చేస్తున్నాడు, నా మెథడ్లో వెళ్ళి నా మెథడ్లో పైకి రావాలి, రాత్రిపూట వలవేయాలి, రాత్రిపూట చేపలు పడాలి. పేతురు ఈ మెథడ్లో ట్రై చేస్తున్నాడు, కానీ జీసస్ దీనికి భిన్నముగా పనిచేస్తున్నాడు. పేతురు కాదు, ఇప్పుడే వలవేయి, కుడి పక్కనే వలవేయి. హల్లెలూయా. ఈ మాట పేతురు మనసులో 100 ఆలోచనలు రేకెత్తిస్తుంది. నిజంగా చేపలు పడతాయా, నిజంగా దేవుడు చేపలు ఇస్తాడా? పేతురు అంటాడు లూకా సువార్త 5వ అధ్యాయంలో, రాత్రంతా ప్రయాసపడ్డా చేపలు పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను ప్రభువా నువ్వు చెప్పిన మాట నాకు అవగాహన లేకపోయినా, నా ఒక ఎక్స్పీరియన్స్కి భిన్నంగా ఉన్నా, నా తలంపులతో అవి విభేదించినా కూడా, అయినా కూడా నీ మాట చొప్పున నేను వలవేస్తాను అని ఎప్పుడైతే ఏసయ్య మెథడ్లోకి వెళ్ళి
యేసయ్య చెప్పిన ప్రకారంగా చెప్పిన చోట వలె వేసాడు. దేని బిడ్డరా, జీవితంలో అతడు చూడనన్ని చేపలు అతను జీవితంలో చూశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం రాయబడింది కదా, ఆ వలలు పిగిలిపోయాయంట. ఆ కింది వర్షం రాయబడింది, దోణలు కూడా మునిగిపోయాయంట. అంటే అన్ని గొప్ప చేపలు పేతురు జీవితంలో వచ్చి పడ్డాయి. దేని బిడ్డరా, డు నాట్ ఫాలో ద ఓన్లీ మెథడ్. డబ్బు విషయంలో పైకి రావాలంటే నీకు కావాల్సింది ఓన్లీ మెథడ్ కాదు, నీకు డివైన్ నాలెడ్జ్ కావాలి, దైవికమైన జ్ఞానము కావాలి. చదువులో కూడా నువ్వు పైకి రావాలి అట్లా అంటే దేని బిడ్డ, నీకు కావాల్సింది లౌకికమైన జ్ఞానము, లౌకికమైన మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ కాదు, దేవుని జ్ఞానము కావాలి. కాపురం నిలబడాలంటే నీకు కావాల్సింది లౌకికమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము కావాలి. జీవితంలో పైకి రావాలి అంటే నువ్వు ఈ ప్రపంచ జ్ఞానాన్ని పక్కన పెట్టి, ఈ మెథడ్స్ని ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి, దేవుని యొక్క మెథడ్లోకి వచ్చి ఎప్పుడైతే నువ్వు పనిచేయడం మొదలెడతావో, నీ జీవితంలో మునుపు ఎన్నడూ కూడా చూడని అద్భుతాలు చూడబోతుందండి. ఎంతమంది వలలు పిగిలిపోవాలి? పిగిలిపోలా వద్దా? ఒకవేళ పేతురు వేసే మాట పక్కన పెట్టి రాత్రి అంతా కూడా ప్రయాసపడితే చేప దొరికేదా? నో. దొరలు మునిగిపోయావా? దేవుని ఆశయమంటే నువ్వు నా ప్రకారం కర్రా, నీ వలలు పిగిలిపోయే ఆశీర్వదాలని ఇస్తారు. నా మెథడ్లో పనిచేయి. నా మెథడ్ లోకానికి విరితంగా కనిపించవచ్చు, నేను చెప్పే మాటలు లోకానికి భిన్నంగా ఉండొచ్చు, ప్రభు చెప్పే మాటలు లోకానికి రుచించకపోవచ్చు. మొన్న మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తూ, చర్చలు ఎలా కడతారు మీరు, సేవ ఎలా చేస్తావు నీవు, ఇలాగ మీరు దేవుని సేవ చేస్తారు అట్లంటే నేను చెప్పాను, మేము మా రాబడిలో 10వ భాగము మేము దేవునికి ఇస్తాం. ఏంటి 10వ భాగం దేనికి ఇస్తారా? మీకేమైనా పిచ్చా? మీ జీవితంలో 10 భాగము దేనికి ఇస్తారా? అవును ఇస్తాం మేము. ఆ 10వ భాగం దేనికి ఇచ్చాకంటే మీరు హ్యాపీ ఎక్కడన్నా సేవింగ్ చేసుకోవచ్చు కదా. ఒక వయసుకు రాగానే మంచి డబ్బులు మీకు వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉండొచ్చు. ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు మీకు మంచి డబ్బులు వస్తాయి. చూసారా, మనం ఎప్పుడైతే దేవుని భాగము దశమ భాగం దేనికి ఇస్తున్నామో, లోక దృష్టిలో అది ఏంటిది? వెర్రితనం. పిచ్చోడా నువ్వు, డబ్బులు దేనికి చచ్చకిస్తావు నువ్వు? సమస్య వచ్చింది, ప్రార్థన చేస్తావా? లోక దృష్టిలో వెర్రితనం. సమ్టైమ్స్ దేవుడు చెప్పినటువంటి మాటలు మన జ్ఞానానికి లోకానికి వెర్రితనంగా కనిపిస్తాయి. నా మాట మీకు అర్థమవుతుందా? దే లుక్ నాన్ సెన్స్ టు ద వరల్డ్. అయినా కూడా నువ్వేం చేయాలంటే ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు అడుగు వేయాలి. సమ్టైమ్స్ ఒకసారి ప్రాబ్లం వస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు, వెంటనే ప్రభు అంటాడు 1 గంట నీ భాష మాట్లాడు అంటాడు. 1 గంట నీ భాషలో మాట్లాడు స్టార్ట్ చేయాలి. జనాలు చూసి ఇంకైనా పిచ్చి పట్టిందే అనుకుంటారు. నో ప్రాబ్లం, దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను. ఒకసారి ఒక తీవ్రమైన సమస్య వస్తుంది, ప్రభు అంటాడు 1 గంట సేపు ఆరాధన చేయంటాడు, ఉన్న చోట నిలబడి ఆరాధన చేయంటాడు. ఒకసారి చెప్పలేం, దేవుడి స్వరము ఎప్పుడు ఎలాగ మాట్లాడుతుందో మనకు. నువ్వేం చేయాలి, నువ్వు సెన్సిటివ్గా ఉండాలి, దేవుని స్వరం కొరకు నువ్వు సూక్ష్మంగా ఉండాలి. ప్రభు అంటాడు ఓకే, ఆ ప్లేస్లో నీకు సమాధానము లేదా, టెన్షన్ పడుకు, అదే చోట నిలబడి ఆరాధన చేయంటాడు. ఆరాధన చేయాలి, 1 గంట లోపల అట్మాస్ఫియర్ మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలి, ఆయన డైరెక్షన్స్ను వినాలి, ఆ ప్రకారంగా ముందుకెళ్ళాలి. ఇస్సాకును ఉదాహరణగా తీసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయంలో చూసినట్లయితే ఇస్సాకు దినాల్లో కూడా ఒక గొప్ప కరువు వస్తుంది. ఆ కరువులో ఇస్సాకు గెరారు ప్రాంతం నుంచి ఐగుప్తుకి వలస వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. అందరూ కూడా గెరారు ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు, ఎందుకంటే కరువు వచ్చేసింది, పంటలు లేవు, వర్షాలు లేవు, ఆర్థిక సమస్య, దుర్భిక్షము, క్షామము, ఆ దేశం అంతా కూడా అల్లాడిపోతూ ఉంది. అందరూ కూడా పెట్టబేట సర్దుకొని పొరుగు దేశం ఉన్నటువంటి ఐగుప్తుకు వెళ్తున్నారు, వలస వెళ్తున్నారు. ఇల్లు ఊరు మొత్తం అంతా ఖాళీ అయిపోతూ ఉంది. పిల్ల పాపల చోట అందరూ కూడా బట్టలు సర్దుకొని ఊరికి బయలుదేరుతున్నారు, ఎందుకంటే ఆ ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఆ ఐగుప్తులో అబండెన్స్ ఉంది, ఐగుప్తు ధనవంతమైన దేశము, అందులో కరువు లేదు, సమృద్ధి ఉంది, కాబట్టి ఆ దేశానికి వెళ్తే బాగుంటుంది, అక్కడ కొన్నోళ్ళు బతికి సంపాదించుకొని ఆ తర్వాత ఇక్కడ కరువు తొలగిపోయిన తర్వాత వెనక్కి వద్దాము లేని అందరు లగేజ్ ప్యాక్ చేసుకొని ఐగుప్తుకి ప్రయాణం వెళ్తుంటే ఇస్సాకు కూడా వెళ్దామని రెడీ అవుతున్నాగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు, నీవు ఐగుప్తుకి పోవద్దు. ఇస్సాకుకి ఆశ్చర్యమవుతుంది, ప్రభువా ఐగుప్తు వెళ్ళకుండా నేను ఏం చేయాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏంటి ఈ కరువులు, ఇక్కడే ఉండాలా, పంట లేవు, వర్షాలు లేవు, ఎక్కడ ఏమి కూడా లేవు, భూమి అంతా కూడా ఎండిపోయింది, ఊరు మొత్తము ఖాళీ అయిపోతుంది, ఈ ఊళ్ళో ఒక్కడు కూడా మిగలలేదు, నేను తప్ప, దేవా నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? లేదు ఇస్సాకు, నీవు ఇక్కడే ఉండాలి. ప్రభువా నాన్ సెన్స్, నువ్వు ఇక్కడే ఉండాలి.
ప్రభువా ఇది ఎలా సాధ్యం, ఇది నువ్వు ఇక్కడే ఉండాలి. ఇన్స్ట్రక్షన్ చూడండి, అందరూ కరువు వచ్చి అందరూ వెళ్ళిపోతుంటే దేవుడు మాత్రం ఇతన్ని ఆ కరువులోనే ఉండాలని అంటున్నాడు. ఇప్పుడు ఇస్సాకుకి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, దేవుని మాట వినాలా, లేకపోతే ప్రపంచము వెళ్ళిన మార్గంలో వెళ్ళాలా. నా మాట మీకు అర్థమవుతుందా? యు హ్యావ్ టూ మెథడ్స్. దేవుని మాట ప్రకారంగా పనిచేయాలా, లోక మెథడ్ ప్రకారంగా వెళ్ళాలా. ఆర్థికంగా మనం పైకి రావాలి, ఫినాన్షియల్గా మనం సమృద్ధికి రావాలి, మనకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, దేవుని యొక్క నియమంలోకి వెళ్ళి పనిచేసి పైకి రావాలా, లేదా మనం లంచాలు తీసుకొని అన్యాయంగా డబ్బులు తీసుకొని మనం పైకి రావాలా. వీ హ్యావ్ టూ మెథడ్స్. మనం పాస్ కావాలంటే రెండు మెథడ్స్ ఉన్నాయి. దేవుని మాట ప్రకారంగా లోబడి జ్ఞానం సంపాదించుకొని మనం పైకి రావాలా, కాపీలు కొట్టి పైకి రావాలా. వీ హ్యావ్ టూ మెథడ్స్. ఉద్యోగం రావాలంటే దేవుని మెథడ్లోకి వెళ్ళి ఆయన నడిపింపు ప్రకారంగా వెళ్ళి ఉద్యోగం తెచ్చుకోవాలా, లేకపోతే లంచాలు వచ్చి ఉద్యోగం తెచ్చుకోవాలా. వీ హ్యావ్ టూ వేస్. ఇస్సాకు కూడా రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, దేనికి లోబడాలా, లేకపోతే ప్రపంచం వెళ్ళే మార్గంలో నేను కూడా వెళ్ళిపోవాలా. శరీరము ఆలోచనలు ఉంటున్నాయి. ఇస్సాకు, నీ పిచ్చి ఇక్కడే ఉంటే నువ్వు కూడా నశించిపోతావు. ఇస్సాకు ఇక్కడే ఉన్నాడు, ఎవరు కూడా ఉండడు. కాస్త నువ్వు బుర్రబెట్టు, కాస్త బుద్ధి పెట్టు, నీ కాస్త జ్ఞానం ఉపయోగించు. ఎవడైనా కరువులు ఇలాగే ఉంటాడా? అది పైగా ప్రభు అంటాడు ఇస్సాకు, ఇక్కడ ఉండడమే కాదు, ఇదే కరువులో నువ్వు విత్తనమే. ప్రభువా, కరువులో విత్తనమయ్యాలా? పిచ్చిగా కనిపిస్తూ ఉంది. తన సెన్సెస్ అంటున్నాయి ఇస్సాకుడికి పిచ్చి, కరువులో ఎవరైనా విత్తనం వేస్తారా? డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు నేను, గో టు ఈజిప్ట్, ఈజిప్ట్ ఐగుప్తుకి వెళ్ళిపో. మనసులో సంఘర్షణ మొదలైంది ఇస్సాకుకి. ఉండాలా, వెళ్ళాలా? బంధువులంతా రా ఇస్సాకు వెళ్ళిపోదాం. ఇస్సాకులో ఆలోచన, సంఘర్షణ, ఉండాలా, వెళ్ళిపోవాలి. కానీ దేవునికి స్తోత్రం, ఇస్సాకు ఐగుప్తుకు పోలేదు. తను నిర్ణయించుకున్నాడు, లోకం వెళ్ళినట్టుగా కాకుండా నా దేవుడు చెప్పినట్టుగా నేను ముందుకు వెళ్తాను అని దేవుని స్వరం విన్నాడు. ఆ చెప్పిన మాటలు తనకి ఆలోచనకి విభిన్నంగా ఉన్నా, విభేదించిన, దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కాదు అని విశ్వసించి, అదే కరువులో దేవుడ విత్తనం వేస్తే ఆ అధ్యాయం ఉంటుంది, ఆ కరువులో అతడు నూరంతల పంట సంపాదించుకున్నాడు అంట. మానిఫెస్టేషన్ ఎప్పుడు జరుగుతుంది దేని బిడ్డారా అంటే, నీవు విధేయతలకు వచ్చి ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు పనిచేసినప్పుడు ఆయన చెప్పినది నీ జీవితంలో జరుగుతుంది. జ్ఞానం కావాలని అడుగుతున్నావు, దేవుడు ఇచ్చే లోపల నువ్వు ఇదివరకే నువ్వు ఏదో ప్లాన్ వేసుకున్నావు. ఇల్లు కావాలని అనుకుంటున్నావు కానీ వేరే ప్లానింగ్స్ ఉన్నాయి. నీకు జాబ్ కావాలి అనుకుంటున్నావు కానీ వేరే మెథడ్లో ట్రై చేస్తున్నావు. డబ్బు కావాలంటున్నావు, వేరే మెథడ్ ట్రై చేస్తున్నావు. యు ఆర్ ట్రయింగ్ ఇన్ డిఫరెంట్ రెనమ్స్. ప్రేయర్కి మాత్రము ప్రేయర్లో నువ్వు పిటిషన్ పెడుతున్నావు కానీ ఆల్రెడీగా ప్లానింగ్ నువ్వు ఓన్గా చేసుకుంటున్నావు. గాడ్ కెనాట్ టాక్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, విధేయత కావాలి, విధేయత కావాలి. హల్లెలూయా. ప్రార్థనగా దేవుడికి మన సమస్యలు చెప్పడం కాదు, ఆ సమస్యల్లో దేవా నేనేమి చేయాలి అని అడగడం ప్రార్థన. రిపీట్ చేస్తున్నాను, ప్రార్థన అంటే మన సమస్యలు దేవునికి చెప్పడం కాదు, ఆ సమస్యలో దేవా నేను ఏమి చేయాలి అని అడగడము ప్రార్థన. హల్లెలూయా. కొంతమంది డబ్బు సమస్య కావాలి, దేవా నాకు డబ్బులు కావాలైనా, నాకు డబ్బులు దయచే ప్రభువా, నేను డబ్బులు కట్టాలి, నేను బాకీలు కట్టాలి, నేను ఫీజులు కట్టాలి, నేను బకాయిలు చెల్లించాలి, ఐ నీడ్ మనీ. దేవా నువ్వు చెప్పావు తండ్రి, నువ్వు డబ్బు పంపిస్తావని, నాకు డబ్బు కావాలి అని ప్రార్థన చేస్తాడు. చూస్తాడు, ఒక రోజు అవుతుంది, ఒక వారం అవుతుంది, నెల అవుతుంది, డబ్బులు ప్రభువా. ఫిలిప్పి 4:19 ప్రకారంగా నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పావు ప్రభువా, నాకు కానే కావాలి ప్రభువా అని ప్రార్థనలు గట్టిగా ఎలుగెత్తి మొర పెడతావు. డబ్బులు అయితే రావు, వస్తాయా? రావు. చూస్తావు నిజంగా దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పనిచేస్తాడా, నిజంగా దేవుడు నా మీద ప్రేమ ఉంటే ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని అనుమానం మొదలవుతుంది. డబ్బులు రాలే. కారణం ఏంటి? నువ్వు నాకు డబ్బులు కావాలి అని దేవుని చెప్తున్నావు, కానీ డబ్బులు కావాలి అంటే ఆయన నీతో ఏమి చెప్తున్నాడో వింటున్నావా? అర్థమవుతుందా మీకు? అంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, డబ్బులు కావాలంటే దేవుడు పని డబ్బులు వేయాలి. ప్రార్థన అంటే నువ్వు చెప్పడం కాదు, సమస్యలో నువ్వేమి చేయాలో దేవుడు చెప్తాడు. నువ్వు దేవుని డిటెక్ట్ చేయవు, దేవుడు నీకు నువ్వేమి చేయాలో దేవుడు నీకు డిటెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దేవా సమస్యలను తీసే ప్రభా. అది కాదు ప్రభా, సమస్యలోనే దేవుని చెప్పి ఈ సమస్యల్లో నేను ఏం చేయాలి, ఈ ప్రాబ్లంలో నేను ఎలా ముందుకెళ్ళాలి, నాకు నీ జ్ఞానము కావాలి. హల్లెలూయా. ఊరికే ప్రేయర్ చిట్టా ఓపెన్ చేసి గబగబా చదివేసి, నాకు వీళ్ళకి సమస్య ఉంది, వాళ్ళకి సమస్య, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది కావాలి చూడడం కాదు.
దాంట్లో దేవా నేనేమి ఎస్ ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు సడన్గా అద్భుతం చేస్తాడు. మంచిదే. ఒకసారి నువ్వేం చేయాలంటే ఆయన జ్ఞానం కోసము నువ్వు కనిపెట్టాలి. ఒకసారి నువ్వు అడగగానే దేవుడు ఏదో రూపంలో దేవునికి అద్భుతం చేస్తాడు. ఒక్కొక్కసారి నీవే పైకి రావడానికి దేవుడికి జ్ఞానం ఇస్తాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాన్ దేశం వెళ్తున్నప్పుడు 40 ఏళ్ళ అరణ్య ప్రయాణంలో వాళ్ళకి ఆహారము కావాలి. దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి వాళ్ళకి మన్నను కురిపించాడు. స్ట్రైట్గా వచ్చి వాళ్ళ గుడారం ఎదుట ఆ మన్న కురిసింది తీసుకుంది. ఎంతవరకు? 40 ఏళ్ళ అరణ్య ప్రయాణం వరకు. ఎప్పుడైతే వీళ్ళు కనాన్ దేశంలోకి అడుగు పెట్టారో దేని బిడ్డరా, వెంటనే మన్న కొరడము ఆగిపోయిందట. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆహారం కొరకు వీళ్ళు కష్టపడి పని చేయాలి. దేవుని మీద ఆధారపడాలి. దేనికి సొంతం చెప్పండి ఒకసారి. సమ్టైమ్స్ దేవుడు మిరాకిల్ చేసి నీకేమి కావాలో దేవుడు సమకూరుస్తాడు. కానీ కొన్ని కొన్నిసార్లు నువ్వు సమస్యలో బయటపడడానికి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయ. డు నాట్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ బై యువర్ ఓన్ విజ్డమ్. డు నాట్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ బై ద ఓన్లీ విజ్డమ్ అండ్ బై ద ఓన్లీ అడ్వైజెస్. లోక ప్రకారంగా, నీ సొంత ఆలోచన ప్రకారంగా నీ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దు. నువ్వు దేని మీద ఆధారపడి దేవ ఏమి చేసి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? దేవుడితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయ హల్లెలూయ. ప్రార్థన అనగా నువ్వు దేనికి సమస్య చెప్పడం కాదు. ప్రార్థన అనగా దేవుడు ఏమి చేయాలో నువ్వు చెప్పడం కాదు. ప్రార్థన అనగా నువ్వు ఏమి చేయాలో దేవుడు నీతో చెప్పేవాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? చెప్పండి. జ్ఞానం కావాలి. ఇసాకు ఎవరి జ్ఞానం మీద ఆధారపడ్డాడు? పేతురు ఎవరి జ్ఞానం మీద ఆధారపడ్డాడు? ఆది కాండంలో చూస్తే దేని బిడ్డరా, 30వ అధ్యాయంలో ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చింది. అతని జీతము 10 సార్లు మార్చివేయబడింది. చెప్పగలరా ఎవరు ఆ వ్యక్తి? ఒక వ్యక్తి జీతం 10 సార్లు మార్చబడింది. వాళ్ళ మామ మోసము చేసి ఈ వ్యక్తి జీతాన్ని 10 సార్లు మార్చేశాడు. చెప్పండి ఎవరు? యాకోబు. 20 ఏళ్ళు కొలువు చేశాడు యాకోబు వాళ్ళ మామ దగ్గర. ఈ 20 ఏళ్ళలో 10 సార్లు జీతం మార్చివేయబడింది. కష్టపడుతున్నాడు యాకోబు, ప్రయాసపడుతున్నాడు, చెమటోడ్చి పని చేస్తున్నాడు. యాకోబు వాళ్ళ మామ ఇంట్లో అడుగు పెట్టక ముందు యాకోబు వాళ్ళ మామకి ఏమీ లేదు. వాళ్ళ మామ దగ్గర ఏమీ లేదు, రిక్తుడు. యాకోబు వాళ్ళ మామ దగ్గర ఏమి కూడా లేదు. ఎప్పుడైతే యాకోబు అడుగు పెట్టాడు వాళ్ళ మామ దీవించబడ్డాడు. యాకోబు సంపాదిస్తున్నాడు, సేవింగ్స్ లేవు, ఆదాయం అంతా వాళ్ళ మామ తినేస్తున్నాడు. ఏదో ఖర్చు చెప్పడము, లాభం దగ్గర డబ్బులన్నీ తీసేసుకోవడం. 20 ఏళ్ళు కొలువు చేశాడు, 1 రూపాయి సేవింగ్ చేసుకోలేదు. నమాజ్ మీకు అర్థమవుతుందా? 20 ఇయర్స్ కొలువు చేశాడు, 1 రూపాయి సేవింగ్ చేసుకోలేదు. భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి. వాళ్ళ ఇంటికి ఎలాగైతే వచ్చాడు యాకోబు, 20 ఏళ్ళైనా కూడా అదే స్థితిలో ఉన్నాడు, డెవలప్మెంట్ కనిపించట్లేదు. అప్పుడు ఒకటిగా ఉన్నాడు, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, నో సేవింగ్స్, డబ్బులు రాలేదా వస్తున్నాయి. సంపాదించడం సంపాదిస్తున్నాడు, వాళ్ళ మామ అన్యాయముగా డబ్బులు తినేస్తున్నాడు. 10 సార్లు జీతం మార్చేశాడు. ఫ్రస్ట్రేషన్కి వచ్చేసాడు యాకోబు. ఓ రోజు దేవుని మొరపెట్టాడు, దేవా చాలా అన్యాయం ఇది, డబ్బులు కష్టపడి పనిచేస్తున్న డబ్బులు నా చేతికి రావట్లేదు, మా మామ తినేస్తున్నాడు, ఏమీ ఆదా చేసుకోలేకపోతున్నాను అని మొరపెడితే దేవుడ 30వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఒక చక్కని ప్లాన్ ఇస్తున్నాడు. యాకోబు ఈ ప్లాన్ ప్రకారంగా నువ్వు వెళ్ళి మీ మామతో మాట్లాడు, డీల్ కుదుర్చుకో. ఈ ప్రకారంగా చేస్తే నీ గొర్రెలు నీకే కాదు, మీ మామ గొర్రెలు కూడా నీకు వచ్చేస్తాయి. హల్లెలూయ అని ఒక ప్లాన్ని దేవుడు యాకోబుకి ఇస్తే యాకోబు వెళ్ళి వాళ్ళ మామతో మాట్లాడుతూ, మామగారు ఒక డీల్ కుదుర్చుకుందామంటే వాళ్ళ మామ కూడా ఈ ప్లాన్ నచ్చుతుంది. ఎలాగో అల్లుడు గొర్రెలు కూడా నాకే వస్తాయి కదా, ఎలాగే మోసం చేస్తాను కదా అని ఒప్పేసుకుంటాడు దేమిలరా. కానీ ఎప్పుడైతే యాకోబు దేవుడు చెప్పిన ప్రకారంగా ముందుకెళ్ళి చేస్తాడో, దేవునికి స్తోత్రం, వాళ్ళ మామ గొర్రెలు కూడా యాకోబుకు వచ్చేస్తాయి. లాభదర ఒక గొర్రె మిగిలిపోదు, మొత్తము ఆస్తి మొత్తము ఎవరి చేతిలోకి వచ్చేస్తుంది? న్యాయముగా, అన్యాయంగా, న్యాయముగా, ధర్మంగా యాకోబు వశం అయిపోతాయి. లాభను ఓటమి ఒప్పుకోక తప్పలేదు. చివరికి అతడు గొప్ప ఆస్తిపడు అయిపోయాడు యాకోబు. నేను ఏం చెప్పదలుచుకున్నాను దేని బిళ్ళరా, ఏమి చేయాలో మనకి జ్ఞానం ఇవ్వబడాలి. యాకోబు తన శక్తి అంతతో ట్రై చేశాడు, 20 ఏళ్ళు పనిచేశాడు,
తన ఓన్ నాలెడ్జ్ ఉపయోగించాడు. 20 ఏళ్ళు అయినా కూడా నో సేవింగ్స్. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? పని చేస్తున్నావు, డబ్బులు మిగలట్లేదు. వ్యాపారం చేస్తున్నావు, నో సేవింగ్స్. ఉద్యోగాలు చేస్తున్నావు, ఎక్కడా కూడా నీకు డబ్బు నిలబడట్లేదు. రోజులు గడుస్తున్నాయి, పిల్లలు పెద్దగవుతున్నారు, బాధ్యతలు పెరిగిపోతున్నాయి, కానీ డబ్బులు మాత్రం మిగలట్లేదు. నువ్వు ట్రై చేస్తున్నావు, నీ ఓన్ మెథడ్లో ట్రై చేస్తున్నావు, కానీ సక్సీడ్ కావట్లేదు. దేవునితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రార్థనలో నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను, ఆ డబ్బు ఎలా పొదుపు చేయాలో నీకు నేర్పిస్తాను, ఎక్కడ పెట్టాలో నీకు నేర్పిస్తాను. దేవుడు చెప్పేవాడా కాదా? కమ్మ చెప్పండి ఒకసారి. దేవుడు మనతో మాట్లాడేవాడా కాదా? మాట్లాడతాడు. నీవు ఆయన ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళి ఆ డబ్బుని అలాగ నువ్వు ఖర్చు పెడితే ఖచ్చితంగా నీవు నీ జీతంలో సేవింగ్స్ చూస్తావు. దేని మీద జీతం రాగానే 10% పక్కన పెట్టి 90% ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టడం కాదు. ఎస్, 10% దేవుడిదే, ఈ 90% కూడా దేవుందే, కానీ నీకు ఇచ్చాడు. దేని మీద నవాళ్ళు మీకు అర్థమవుతుందా? ఆ 90% ఏం చేయాలి? నీవు దేవుని జ్ఞానం అడగాలి. దేవా, దీన్ని నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రూపంలో ఖర్చు పెట్టాలి, ఎలా సేవింగ్స్ చేయాలి, ఎట్లా సేవింగ్స్ చేయాలి, దేవుని పక్కన పెట్టాలి. నువ్వు దేవుని జ్ఞానం అడిగితే తప్ప ఆ 90% నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేదండి. ఆయన నీకు ఆలోచన ఇవ్వాలనుకుంటాడు, కానీ నువ్వు అడగట్లేదు. హల్లెలూయ. జీతోపదేశకాండం 8:18 చూసినట్లయితే, భాగ్యము సంపాదించినట్లు ఆయన సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే అని రాయబడి ఉంది. దేవుడు ఏం చేస్తాడు? సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఐశ్వర్యం ఇవ్వడు, ఐశ్వర్యం కొరకు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవునికి ఆస్తి ఇవ్వడు, ఆస్తి కలగ చేయడానికి దేవునికి సామర్థ్యం ఇస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సామర్థ్యం అంటే ఏంది? జ్ఞానం. ఏమి చేస్తే వస్తుంది, ఏమి చేస్తే నేను పొందుకోగలుగుతాను, ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు. నీకు ఆ జ్ఞానము కావాలి. దేవునికి రెవల్యూషన్స్ ఇస్తాడు. ఆ మెథడ్లో వెళ్ళి ట్రై చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప ఐశ్వర్యం చూస్తుంది. హల్లెలూయ, హల్లెలూయ. ఏ నుంచి నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన డైరెక్షన్స్లో నువ్వు వెళ్ళు. ఆయన ఏం చేయబట్టాడో స్పష్టంగా నువ్వు వేచి ఉండు, కనిపెట్టు. ఆయనతో మాట్లాడతాడు. ఆయన ప్రకారంగా అడుగువే. కరువైనా అది సమృద్ధిగా మార్చబడతాడు, నష్టమైనా దీవునిగా మార్చబడతాడు. అది నీకు వెరిగా అనిపించినా చివరికి నువ్వు దాంట్లో నువ్వు శిఖర స్థాయికి చేరుకుంటావు. దేని బిడ్డ అలలోయ చెప్పండి, దేవుని జ్ఞానము కావాలి, నా జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము కావాలి. చెప్పండి, చెప్పే దేవా నాకు జ్ఞానము కావాలి. దేవుడు చెప్పాడా 1:5 ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా, ధారాళంగా ఇస్తా. ప్రభు చెప్పాడా అతను నా వద్దకు రావాలి, అడగాలి, అతనికి నేను ధారాళంగా ఇస్తా. ప్రభు చెప్పాడా? కమ్మ చేడు పైకి, దేవా నాకు నీ జ్ఞానము కావాలి, నాకు నీ జ్ఞానము కావాలి. నా ఫైనాన్స్లో, నా హెల్త్లో, నా ఇంటి విషయాల్లో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా చదువులో నాకు నీ జ్ఞానము కావాలి, నాకు నీ జ్ఞానము కావాలి. నా జ్ఞానాన్ని పక్కన పెడుతున్నాను, నేను లౌకిక జ్ఞానాన్ని పక్కన పెడుతున్నాను, నాకు నీ జ్ఞానము కావాలి. హల్లెలూయా. మీతో ఒక మాట చెప్పడం ముగించు, నేను మర్చిపోయాను. ఎప్పటి ఇస్సాకు 100 అంతలుగా ఫలించాడో కరువులో, ఆదికాండం 20:26 అందరూ ఇస్సాకు చూసి నవ్వుకొని ఉంటాడు. ఏంటి అందరూ వెళ్ళిపోతుంటే ఇస్సాకు కరువులో నిలబడిపోయాడు, పిచ్చివాడు అని అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు. ఆదికాండం 20:13 చూసినట్లయితే, అతడు మిక్కిలి ఎక్కడయ్యాడు? మిక్కిలి గొప్పవాడు. కమాన్, ఎక్కడ మిక్కిలి గొప్పవాడయ్యాడు? కరువులో గొప్పవాడయ్యాడు. క్రమక్రమముగా ఎక్కడ అభివృద్ధి చెందాడు? కరువులో. హల్లెలూయా. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తులు అతని యందు అసూయపడి. దేవుని ఎలా దీవించాలనుకుంటా తెలుసు? ఏం బిడ్డరా, నీ ఐశ్వర్యం అభివృద్ధి చూసి నీ పక్కన వాళ్ళు కూడా అసూయపడాలి. నీ ఎదుగుదల చూసి నీ పొరుగు వారు, నీ తోటి వారు కూడా అసూయ చెందాలి, కుళ్ళు ముట్టాలి. దేవుని అలాగ దీవించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా.
ఆ ఫిలిస్తుల కాడికి. దేని బిడ్డరా, 26వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఫిలిస్తుల కాడికి పోయాడు. అంటే అయ్యా నేను మీ కాడకు వస్తాను, కరువులో నాకేమీ లేదు అని ఫిలిస్తుల సహాయం కోసం పోయాడు. దేనికి స్తోత్రం, దేవుడు ఆ ఇస్సాకును ఆపి దీవించడము ద్వారా 13వ వచనంలో అదే ఫిలిస్తులు అసూయ చెందేటట్లుగా దీవించాడు. కళ్ళ ముందే ఆ ఫిలిస్తుల కంటే ఎక్కువగా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. మిక్కిలి గొప్పవాడు వరకు దేవుడు అతన్ని దీవించను అని రాయబడింది. దేవుడు నిన్ను దీవించాలనుకునేది ఏదో 4 డబ్బులు సంపాదించుకొని, ఏదో 4 రాళ్ళనిక్కేసుకొని, పిల్లలు చదివించేసి, మామూలుగా ఏదో బతికేసి ఈ జీవిత యాత్ర ముగించాలి. దేవుని సంకల్పం అది కాదు. దేవుని బిడ్డారా, దేవుని జ్ఞానం మీద ఆధారపడితే ఒక వ్యక్తి జీవితం ఎలా పైకొస్తాడో నీ ద్వారా లోకానికి చూపించాలని ఆశపడుతున్నాడు. గాడ్ నీడ్ సమ్వన్. దేవుని బిడ్డ ఇస్సాకు కూడా ఒకవేళ ఐగుప్తుకి వెళ్ళిపోతే దేవుని జ్ఞానంతో ఒక వ్యక్తి పైకొస్తాడని ఎలా ప్రూవ్ చేసుకుంటాడు దేవుడు? దేవుడికి ఇస్సాకు లాంటి వ్యక్తులు కావాలి, ఆయన మాటకు లోబడే వ్యక్తులు కావాలి. దేవుడికి నీవు కూడా కావాలి. దేవుని బిడ్డరా, నీ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలా పైకి రాగలుగుతావు? ఒక ఎగ్జాంపుల్గా ఈ ప్రపంచానికి దేవుడు నీ ద్వారా చూపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయ. ఫిలిస్తీయులు ఆయన చూసి అసూయపడ్డారంట, కులుక్కున్నారంట. ప్రతిరోజు ఇస్సాకు గురించి డిస్కషన్స్. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డరా, మీరు 16వ వచనం చూడాలి. ఏమంటున్నాడు 16వ వచనంలో? అబీమెలెకు, ఈయన ఎవరు? ఫిలిస్తీలకు రాజు. వెతుక్కుంటూ ఇస్సాకాడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు రాజులు కూడా మన కాడ రావాలి దేని బిడ్డరా. దేవుని సంకల్పం అది. 2వ వచనంలో ఇస్సాకే అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. దేనికి స్తోత్రం? ఈ వచనంలో అబీమెలెకు ఇస్సాకాడికి వస్తున్నాడు. రాజుల కాడికి పరిగెత్తే దినాలు మనం ఆగిపోవాలి. మన కాడికే రాజులు వచ్చే స్థాయికి మనం రావాలి. ఏం వెళ్ళరా, నమ్మండి, ఇస్సాకు దేవునే మనం సేవిస్తున్నాం, ఇస్సాకు దేవునే మనం ఆరాధిస్తున్నాం. ఒక రోజున మన పై అధికారులు, మన కంటే గొప్పవాళ్ళు, మనకంటే ఎవరైతే ఉన్నతముగా ఉన్నారో ఈ లోకంలో, వాళ్ళు కూడా మన కాడికి వెతుక్కుంటూ వచ్చేటువంటి స్థాయికి దేవుడు మనల్ని ఆస్వాదించును గాక. హెచ్చింపు అంటే ఇదండి. ఇలాంటి హెచ్చింపు ఈ సంవత్సరంలో మనకి రావాలి. దేని వెళ్ళారా, అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు నా మాట వినాలి, నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేయాలి, అప్పుడే హెచ్చింపు వస్తుంది. హలోయ. అబీమెలెకు వచ్చి ఇస్సాకుతో బతిమలాడుతున్నాడు 16వ వచనంలో. ఏమని, నువ్వు మాకంటే నా ఇద్దరు చెల్లిపో సార్, నువ్వు మాకంటే గొప్పవాడివి, నువ్వు నాకుంటే నాకు పెద్ద కాంపిటీషన్, నువ్వు నాకంటే గొప్పవాడివి, అసూయ, ప్లీజ్ మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. 2వ వచనంలో ఏమో, అబీమెలెకు దయ మీద ఇస్సాకు బతికాడు. ఇప్పుడు ఇదే 16వ వచనంలో అబీమెలెకు ఇస్సాకు వచ్చి, అయ్యా నువ్వు మాకంటే గొప్పవాడివి అయిపోయావు. ఏమిట, అన్యుల కంటే మనం ఒక అడుగు మన పైకే ఉండాలి. ఏం బిడ్డారా, నిబంధన లేని వారి కంటే, నిబంధన కింద ఉన్న మనమే మనం ఒక మెట్టు పైన ఉండాలి. ఏం బిడ్డారా, దేవుడు నిన్ను వాళ్ళకంటే గొప్పగా దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుని నిన్ను వాళ్ళకంటే ఒక గొప్పగా స్థాయి హెచ్చించాలని ప్రభు ఆశపడుతున్నాడు. చెప్పండి, అబీమెలెకు సొంత జ్ఞానంతో పనిచేశాడు కాబట్టే అతడు గొప్పగా దీవించబడలేకపోయాడు. ధనవంతుడే కానీ ఇస్సాకు ధనవంతుడు కాలేకపోయాడు. అదే ఇస్సాకు తన జ్ఞానం మీద కాదు, దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు. ఆయన చెప్పింది చేశాడు, ఆయన ప్రకారంగా ముందుకెళ్ళాడు. అందుకే దేవుడు గొప్పగా హెచ్చించాడు. హల్లెలూయ. ఈరోజు మొదలుకొని ప్రార్థనలో నువ్వు కనిపెడుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు లేదా? దేవుడు మాట్లాడు లేదా? హిల్ స్పీక్ అన్న మెల్లని స్వరం ద్వారా నీతో మాట్లాడతాడు. హి విల్ టాక్ టు యూ. ఎస్, నువ్వు దాని మీద అంతగా మనసు పెట్టలేదు కాబట్టి నీకు ఆయన స్వరం నీకు అర్థం కావట్లేదు. ఒక మెల్లని స్వరం నీకు వినిపిస్తుంది, నీలోంచి ఒక మెల్లని స్వరం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు దాన్ని గ్రహించాలి. ఒక్కొక్కసారి ఒకరోజు వినపడకపోవచ్చు, 2 రోజులు వినపడకపోవచ్చు, ఒక వారము కావచ్చు, ఒక నెల కూడా కావచ్చు. మొత్తానికైతే ఉపవాసం ఉండైనా సరే నువ్వు ఆ మెల్లని స్వరాన్ని వినాలి. నేను విన్నాను దేవా, నువ్వు నడిపించినదే మేము ఒక అడుగు కూడా నీ ముందుకు. మోషే అదే కదా ప్రార్థన చేసింది ఇజ్రాయేలు అరణ్య ప్రయాణంలో. దేవుడు అన్నాడు, మోషే వీళ్ళు లోపడిన ప్రజలు, నేను మీతో పాటు రాను, నాకు బదులుగా ఒక దూతను మీతో పంపిస్తాను. మీరు వెళ్ళాల్సిన కానం దేశంకే కదా, నేను ఎందుకు రావడము, నా దూతను పంపిస్తాను అంటే మోషే అడ్డుపడతాడు. లేదు నాయన, నువ్వు మాతో రాని ఎడల ఒక్క అడుగు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేవు.
దేవుడు వచ్చేతరకు మోష అడుగు ముందుకెళ్ళేది? దేవా, నువ్వు స్పష్టమైన నడిపింపు ఇవ్వంది ఈ ఫైనాన్స్ లో ఒక డిసిషన్కి రాను. నువ్వు స్పష్టంగా చెప్పనిదే మేము ఒక అడుగు ముందుకు వేయలేదు. మేము చెయ్యం ప్రభువా. నువ్వు మాట్లాడాలి, నువ్వు చెప్పాలి, లేట్ అయినా మేము వేచి ఉంటాం. అదేం సొంత చెప్పండి ఒకసారి. హల్లెలూయ. అప్పుడు ఒక మెల్లని స్వరము నీతో మాట్లాడతాడు. ఏలైతే దేవుడు ఎలా మాట్లాడాడు తెలుసా మీకు? బయలు చూద్దాం ఒకసారి. మొదటి రాసుల గ్రంథము 19:11 చూస్తే, అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెళ్ళుగాని లేచును. పర్వతాలు కూడా బద్దలైపోయాయి అని. కానీ గొప్ప పెనుగాలి వచ్చింది, కానీ ఆ గాలిలో దేవుడు ప్రత్యక్షము. దేవుడు చూస్తాడు, ఎలియా చూస్తాడు, గొప్ప గాలి వచ్చింది, ఇదిగో దేవుడు వస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఆ గాలిలో దేవుడు ప్రత్యక్షం కాలేదట. ఒక భూకంపం కలిగింది, కానీ ఆ భూకంపంలో కూడా దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టింది, కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము. భూకంపం వచ్చి ప్రత్యక్షం కాలే, మెరుపు వచ్చింది ప్రత్యక్షం కాలే, గాలి తుఫాను వైపు చూశాడు అందులో కూడా దేవుడు ప్రత్యక్షం కాలే. మరి దేవుడు ఇట్లా మాట్లాడాడు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడేది. ఓ, దేవుని స్వరం ఎలా ఉంటుంది చెప్పండి, చెప్పండి, దేవుని స్వరం ఎలా ఉంటుంది? మిక్కిలి నిమ్మలమైన స్వరం, ఏ సాఫ్ట్ వాయిస్, ఒక మెల్లని స్వరము మాట్లాడతా ఉంది. ఏలియా కుడివైపు చూశాడు మెరుపు వచ్చింది, కానీ మెరుపులో కనపడలేదు. ఎడమవైపు చూశాడు భూకంపం వచ్చింది, కనపడలేదు. పైన చూశాడు గొప్ప గాలి వస్తుంది, కానీ గాల్లో కూడా కనపడలేదు. కానీ ఎక్కడొచ్చింది స్వరం అంటే మెల్లని స్వరము అతనిలో వినపడతా ఉంది. ఏ సాఫ్ట్ వాయిస్. దేవుడు మనకు కావాల్సింది బాహ్యమైనటువంటి అనుభవాలు కాదు, ఏ నాట్ ఎక్స్టర్నల్ సైన్స్. మనకు కావాల్సింది లోపల ఒక మెల్లని స్వరం. చెప్పండి, మెల్లని స్వరం. నీకు ఒక ఆ మెల్లని స్వరం నీకు ఎప్పుడు వినపడుతుంది? నీ చుట్టూ సౌండ్ ఉన్నప్పుడు వినపడతాయా చెప్పండి? టెలిఫోన్ మాట్లాడుతుంటాం, చుట్టూ పిల్లలు అలర్ట్ చేస్తూ ఉంటారు, మేం చేస్తాం? ఏ సైలెంట్గా ఉండండి, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఫోన్లో మాట్లాడేటువంటి మాటలు నీకు వినపడాలి అంటే నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా క్లియర్గా కామ్గా ఉండాలి. అవునంటారు కదంటారు, ఎంత కామ్గా ఉంటే వాయిస్ అంత స్పష్టంగా వినపడతాది. దేవుని స్వరం కూడా అలాంటిదే. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోకి వెళ్ళు. ఎందుకు గదిలోకి వెళ్ళాలి అంటే ఆ గదిలో ప్రైవసీ ఉంటుంది, ఏకాంతముగా నువ్వు దేవునితో గడుపుతావు. నువ్వు ప్రే చేసుకున్నప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా టీవీ సౌండ్లు ఉంటాయి, దేవుని స్వరం వింటావా? నువ్వు ప్రే చేసుకుంటే ఎప్పుడు ఇంట్లో గోలలు గోలలు శబ్దాలు ఉంటాయి, అట్లాగే నువ్వు కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తుంటావు. దేవుడు నీతో మాట్లాడా, మాట్లాడే నీకు వినపడుతుందా? నో. నువ్వేం చేయాలి? దేవుని నుంచి వినే కంటే ముందుగా పరిస్థితులు అన్నీ కూడా దేవుని స్వరం వినేటట్లుగా ఉన్నాయా? వాతావరణము పరిస్థితులన్నీ కూడా సజావుగా నీట్గా ఉన్నాయా? శబ్దాలు లేకోకుండా, గోలలు లేకోకుండా, కన్ఫ్యూషన్స్ లేకోకుండా అట్మాస్ఫియర్ క్లీన్గా ఉందా లేదా, ఇవి నువ్వు చూసుకోవాలి. ఏకాంతంగా దేవునితో గడపాలి. అప్పుడు ఆ మెల్లని స్వరం నీతో మాట్లాడుతుంది. హల్లెలూయ. ప్రే చేసుకున్నా మొబైల్ ఫోన్ పక్కనే ఉంటుంది, ప్రాన్ చేసుకున్నాడు టింగ్ 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 అని టక్కని ప్రేర్ ఆపేసి ఫోన్ ఇద్దామా చేరా బాగున్నావా అని ఫోన్ పెట్టేసి మళ్ళీ ప్రాన్ చేస్తాను. దేవుని స్వరం వింటావా? బైబిల్ చదువుతుంటే ఫోన్ వస్తే బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ ఫోన్ అయితే మాడుతుంటాను ఒకసారి. దాని అర్థం ఏంటి? దేవుడు తిరిగి మాట్లాడతాననే యాటిట్యూడ్ నీకు లేదు. ప్రే చేసుకోవాలా, దేవుడికి అన్ని చెప్పాలా, బయలు చదవాలా, మూసేయాలా, పక్కకు వచ్చేసి ఆ మెల్లని స్వరం నీతో నీకు వినిపించట్లేదు. ఈరోజు నుంచి ఆ స్వరం మీద నువ్వు ఆధారపడు, ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయ. చెప్పండి, మెల్లని స్వరం లోపల నీకు, నీలో ఒక మెల్లని స్వరం ఏర్పడతాడు. ఎంత ప్రశాంతంగా ఉంటే కన్ఫ్యూజన్స్ టెన్షన్స్ లేకుండా మన మనసు గల్బిలిగా ఉంటే మన ఆత్మకు సందేశం రాదు. మన మనసు చంచలముగా ఉంటే మన ఆత్మకి సందేశం రాదు. నవాళ్ళు మీకు అర్థమవుతుందా? దేవుడు నీతో మాట్లాడాలి అంటే మొదట నీ మైండ్ని కంట్రోల్లో తీసుకురావాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రేయర్లో కూర్చున్నా ఎక్కడెక్కడో ఆలోచనలు,
వాళ్ళు ఎవరు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు కలిజేయాలి, అది చేయాలి, అమ్మో ప్రేతత్వం అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఎప్పుడు కూడా నీ మనసంతా అక్కడక్కడే పరిభ్రమిస్తూ ఉంది. స్థిమితం లేదు నీ మనస్సుకి, కల్లోలంగా ఉంది, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అందుకే నీ ఆత్మకు సందేశం రావట్లేదు. వెన్ యూ గో టు ప్రేయర్, మొబైల్ స్విచ్ ఆఫ్, డోర్ లాక్ వేసుకోండి, పర్వాలేదు. వీలైతే డోర్ బయట డో నాట్ డిస్టర్బ్ అని ఒక స్టికర్ అతికిచ్చేయండి, పర్లేదు. ఇంకా ఇబ్బందికరంగా ఉంటే ఏకాంత చోటుకి వెళ్ళండి, పర్లేదు. గడిపే కొంచెం సమయమైన డిస్టర్బెన్స్ లేకోకుండా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ప్రశాంతంగా దేవునితో గడిపి మనసులో ఆలోచన పక్కన పెట్టేయండి. ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు మీ భార్య, మీ పిల్లల్ని పక్కన పెట్టేయాలి, మీ భర్తను పక్కన పెట్టేయాలి. ప్రేయర్లు ఎక్కువ ఆలోచనలన్నీ కూడా దాని మీద ఉండకూడదు. ఎప్పుడేగా వంట మీద కూడా మనం తొలగించేసుకోవాలి. హలోయ, బంధువులు వస్తారు, ఇవన్నీ పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ ప్రేయర్ అంటే ఆ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా పీస్ ఆఫ్ మైండ్తో ప్రార్థన చేస్తారు. మెల్లని స్వరం వినపడతారు. ఏలియాకి మెల్లని స్వరం, దేవుని స్వరం ఎక్కడ వినిపించింది? తుఫాన్లోనా? తుఫాన్ అంటే సౌండ్ వస్తుందా? వస్తుందా చెప్పండి గట్టిగా. భూకంపం సౌండ్ వస్తుందా? మెరుపు సౌండ్ వచ్చిందా? ఈ సౌండ్లో ఎక్కడా కూడా ఏలియాకి స్వరం వినపడలేదు, మెల్లని స్వరం వినపడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నుంచి మీరు ఆ మెల్లని స్వరానికి మీరు ట్యూన్ కావాలి. ఏం చెప్పాలి దేవా? నీ ఇన్స్ట్రక్షన్స్ వినడానికి రెడీగా ఉన్నాను, నీవు చెప్పిన మెథడ్లో నేను నిలబడడానికి రెడీగా ఉన్నాను, నువ్వు ఏమి చెప్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది విధేయత అంటే, అది విధేయత. లేదా దేవుడు మీకు చాయిస్ ఇస్తాడు, ట్రై చేయండి, ఫెయిల్. మనం ట్రై చేస్తావా? ట్రై చేయి, ఫెయిల్. నీ సొంత జ్ఞానం పక్కన పెట్టే రోజు వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. నీకు విసుగొచ్చి బాధ కన్నీళ్ళతో చాలా వేదంతో విసిగిపోతావో, దేవా ఇక నా వల్ల కాదని ఎప్పుడైతే చేతులు పైకి ఎత్తేస్తావో, ఎప్పుడైతే ఆయన జ్ఞానం కోసం వస్తావో, అప్పుడు ఆయన నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అలలోయ, అలలోయ. ప్రార్థన అంటే ఈ చెప్పి నేను ముగించేస్తాను. ప్రార్థన అంటే ఆయన ఏమి చేయాలో నువ్వు చెప్పడం కాదు, నీవు ఏమి చేయాలో ఆయన చెప్తాడు. ప్రార్థన అనగా ఆయన ఏమి చేయాలో నువ్వు చెప్పడం కాదు. కొంత చూడండి, ప్రవ్వా ఆ వ్యక్తి, ప్రవ్వా ఆ వ్యక్తిని రక్షించండి, ప్రవ్వా ప్రవ్వా ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వండి, ప్రవ్వా ప్రవ్వా మా ఇంట్లో ఇవి నాకు ఇది కావాలి ప్రవ్వా అంటే ఏంటి? దేవుడు ఏం చేయాలో నువ్వు చెప్తున్నావు రమ్మంటాడు. అలా కాదు, నేను చెప్తాను నువ్వేం చేయాలి అజ్జీ. అలలోయ, డబ్బు కావాలి ప్రభువా, నువ్వు దేవుని చెప్పడం కాదు, దేవుడు నీకు చెప్తాడు డబ్బులు ఎలా రావాలో. అలలోయ, ప్రేయర్ ఈజ్ మోర్ దాన్ ప్రేయింగ్ అండ్ డిమాండింగ్ గాడ్. మనము దేవుని చెప్పడం కంటే దేవుడు మనతో చెప్పడం ఎక్కువగా ఉంటుంది. చూడండి, యేసు ప్రభు పరిచర్యలో అనేక మంది యేసు ప్రభు కాడికి వచ్చారు అద్భుతాలు పొందుకోవడానికి. యేసు కొందరిని ముట్టి స్వస్థపరిచాడు, అవునా? కొందరికి మాట మాత్రం సెలవిచ్చి బాగు చేశాడు, అవునా? కొందరికి గుడ్డివాడు వచ్చినప్పుడు ఒక వ్యక్తి నీలంబట్టతో బురద చేసి కళ్ళలో పెట్టి, నువ్వు వెళ్ళి సిలోయమైన కోనెట్లో కడుక్కు అని చెప్పాడు. వెళ్ళి కడుక్కున్నాడు బాగా. అంటే ఏంటి? ఒక్కొక్కరు దేవుడు ఒక్కొక్క రకంగా డీల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయనకంటూ ఒక మార్గం ఉంది, ఆయన పని చేయడానికి ఆయనకంటూ ఒక మార్గం ఉంది, ఆయనకు ఒక మెథడ్ ఉంది. నువ్వు ఆయన మెథడ్లో వెళ్తేనే అద్భుతం జరుగుతుంది. ఆయన నీ మెథడ్లోకి రాడు, నువ్వు ఆయన మెథడ్లోకి వెళ్ళాలి. నీ ప్రకారంగా వెళ్ళి దేవుడు నన్ను దీవించు అని చెప్తే దేవుడు దీవించాడు. ఆయన మెథడ్లోకి వెళ్ళి పని చేస్తేనే దేవుడు పని చేస్తాడు. ప్రభా ఎగ్జామ్స్ పాస్ కావాలి, ప్రభా సాయం చేయి అంటే కాపీలు కొడితే దేవుడు సాయం చేస్తాడా? ప్రభా దీవించు ప్రభా అంటే కాపీలు కొట్టడం దేవుడు బ్లెస్ చేయాలన్నమాట. గాడ్ కెనాట్ డూ ఇట్. నువ్వు ఆయన మెథడ్లోకి రావాలి. ప్రేయర్ ఈజ్ రిసీవింగ్ ద ఇన్స్ట్రక్షన్స్, నాట్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఈ మాట పక్కలో చెప్పాలి ఒకసారి. ప్రార్థన అనగా నీవు దేవుని చెప్పడం కాదు, దేవుడు నీతో చెప్తాడు. మన ప్రార్థన చూస్తే 99% మనం దేవుని చెప్తుంటాం, ఏం చేయాలో చెప్తుంటాం. పిల్లలు చదివి, భర్తకు ఆరోగ్యమే, మా భార్యకు మంచి బట్టలు, మంచి డబ్బులు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, యేసు నామంలో ఆమేన్ అయిపోయింది. అంటే ఇంకా దేవుడు పనిచేయాలి. ఇంకా ఆయన నీ ప్యూను, నువ్వేమో బాసు అయ్యవారు, ఆయన నువ్వు చెప్తుంటే ఆయన పని చేస్తుంటే వెళ్ళిపోవాలన్నమాట, అటెండర్ లాగా. ఎస్ బాస్ నువ్వు చెప్పావు కదా, ఇంకా పని చేస్తాను. ఇంకా అన్న నువ్వు కలెక్టర్ లాగా బిల్లు కొట్టి బెల్లు కొట్టి కమాన్ ఈ పని చేయంటే దేవుడు వెళ్ళి టక్కన పని చేసేయాలి. గాడ్ విల్ నెవర్ డూ ఇట్.
వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్. నువ్వు వేచి ఉండు, నేను నీతో మాట్లాడతాను. నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారా? ప్రార్థనలో ఎక్కువగా నువ్వు మాట్లాడడం తక్కువ ఉండాలి, ఆయన మాట్లాడడం ఎక్కువ ఉండాలి. ఒక గంట ప్రార్థనలో 75% ఆయన మాట్లాడాలి, కేవలం 25% మాత్రమే నువ్వు మాట్లాడాలి. ప్రేయర్ని మనం మార్చుకున్నాం దేని మీద. హల్లెలూయ, హల్లెలూయ. టాక్ లెస్, హియర్ మోర్. మనకున్న ప్రాబ్లం అది కాదు, అదే ఏంటి, మనం ఎక్కువగా మాట్లాడతాము, తక్కువగా వింటాం. ఈరోజు నుంచి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మీరు వినండి, ప్రభు మీతో మాట్లాడతారు. ఏలియా నడిపించి దేవుడు మీరు నడిపించడా చెప్పండి. పేతుతో, పేతుల జీతంలో అద్భుతము చేసి దేవుడు మిద్దలో చేయడా? ఇస్సాకు జీతంలో ప్రభు అద్భుతం చేసి దేవుడు మిద్దలో చేయడా? కమా చెప్పండి ఒకసారి, చేయడా? చేయడా సిద్ధంగా ఉన్నాడు. నీ విజ్ఞాన్ని పక్కన పెట్టి నువ్వు ఆయన విజ్ఞంలోకి రావాలి. ఈ జ్ఞానం కోసం మనం అందరూ కూడా లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ఈ సందేశము ద్వారా మీరు దీవింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నా పరిచర్య వివరాలు సిటీ చర్చ్, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, రామ్నగర్, అనంతపురం. నా సెల్ నంబర్ 9704888599. మా వెబ్సైట్ www.citychurch.in. మీరు ఫేస్బుక్లో ఉన్నట్లయితే సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఇతర సందేశాల కొరకు సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేసి చూడగలరు. నా సందేశంలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రూపంలో కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుకోగాక.